ఇప్పుడేం చేద్దాం సార్? మన పరిస్థితి ఏంటి సార్? ఎవరు కంగారు పడకండి. తొందరపడి ఎవరు ఫోన్లు చేసి బయట వాళ్ళ దగ్గర ఈ విషయం గురించి నోరు దారొద్దు. రిషి నావాడు కావాలి, మేఘమాల పైకి పోవాలి. అలాగే జరుగుతుంది. ఇప్పుడే మన వాళ్ళని పంపిస్తాను. ఇప్పుడేం చేయాలి? ఎలా వెలిగించాలి? నాకు తెలుసు, నేను వెలిగిస్తాను. ఎలా వెలిగిస్తావు? నీ దగ్గర లైటర్ ఉందా? అంటే నీకు సిగరెట్లు తాగే అలవాటు ఉందా? ఇండియాలో కూడా అమ్మాయిలు సిగరెట్లు మొదలు పెట్టారా? ఇప్పుడు నేను లైటర్ బయటకు తీస్తే నిజంగానే నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుంటాడేమో, లేకపోతే ఏ బాయ్ ఫ్రెండ్ తో గుర్తుగా దగ్గర పెట్టుకుని తిరుగుతున్నాను అనుకుంటాడేమో. ఏదనుకున్నా వీడితో చిక్కే. చెక్కుముక్కు రాళ్లతో నిప్పు వెలిగించచ్చు. ఏంటి, ఈ చీకట్లో చెక్కుముక్కు రాళ్లు దొరుకుతాయా? మరేం చేద్దాం? క్యాస్టవే సినిమాలో హీరో నిప్పు పుట్టించేసి నాకు గుర్తుంది. నేను అలా ట్రై చేస్తాను, నువ్వు ఈలోపు పొల్లలేరు. కర్మ. చికెన్. బాబుగారి పుణ్యవాణి ఇక్కడ పిండ ఓన్ చేస్తున్నాడు. మళ్ళీ అవంతి మేడం ఫోన్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు, ఏ కారణం చెప్పి తప్పించుకోవాలి? ఇదేం హింసరా దేవుడా. హలో, నమస్తే మేడం. నేను మేడం కాదయ్యా, బామ్మని. బాబు ఫ్రీ అయ్యాడా? ఫారెస్ట్ లో అరెస్ట్ అయ్యారు బామ్మగారు. ఏంటి? అబే అబే, అది షూటు బాబు షూటింగ్ లో ఉన్నారు బామ్మగారు. రాత్రిపూట షూటింగ్ ఏమిటి నీ మొహం? సాయంత్రం 6 గంటలకే ప్యాకప్ చెప్తారు కదా. అవుట్డోర్ లో టైం టు టైం ప్యాకప్ చెప్పడం కుదరదు కదా బామ్మగారు. సరే సరే, బాబుకు ఒక్కసారి ఫోన్ ఇవ్వు. బాబా, బాబు ఇక్కడ లేరు బామ్మగారు, దూరంగా ఉన్నారు. కంటి కనపడంత దూరంగా ఉన్నారు. నువ్వెక్కడ చచ్చావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోతే టెంట్ లోకి వచ్చి ఛార్జింగ్ పెడుతున్నాను. సరే సర్లే, నా మనవడికి నేను పంపించిన చికెన్ పెట్టావా? ఇప్పుడే పెట్టాను బామ్మగారు. ఎలా ఉందన్నాడు? చాలా బాగుంది బామ్మగారు, చాలా టేస్టీగా ఉంది. నైస్ చికెన్. ఐ నెవర్ ఈట్ దిస్ బిఫోర్. అదేంటి, నువ్వు తిన్నట్టు చెప్తున్నావు. అబే, అది బాబే తిన్నారు బామ్మగారు, బాగుందని ఇలా మీతో చెప్పమన్నారు. ఇంకేమైనా చెప్పాడా? థ్యాంక్స్ బామ్మగారు. ఏంటి బాబు థ్యాంక్స్? మీకు చెప్తున్నాను బామ్మగారు. అలాగే, వాడికి నేనంటే ఎంత ప్రామో. ప్యాకప్ అయ్యాక ఫ్రీగా ఉంటే ఫోన్ చేయమని చెప్పు. అలాగే బామ్మగారు, ఉంటాను. అలాగే అలాగే. మనవడి కడుపు చిల్లీ చికెన్ తో నిండిందన్న సాటిస్ఫాక్షన్ తో తృప్తిగా పడుకోండి. గుడ్ నైట్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి, ఇలాంటి బామ్మలుంటే త్వరగా బుజ్జొచ్చేస్తుంది. Thank you.
లైటర్ ఎక్కడుందో ఏంటో అది ఉంటే ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరమే వచ్చేది కాదు ఆన్ చేయగానే వెలుగుతో పాటు ఎంత మంచి సంగీతం వినిపించేదో ఎక్కడునో నా బుట్ట బొమ్మ దగ్గర జాగృతగా ఉన్నావా లేక చెత్త బుట్ట పాలయ్యావా అయ్యో పాడైందే ఎంత గొప్ప మ్యూజిక్ వినిపించేది ఏమైంది ఎంత మంచి సంగీతం వినిపించేది ప్రిన్స్ అది విన్నప్పుడల్లా నీ పిలుపులాగే అనిపించేది ఇప్పుడు ఆ పిలుపు నాకు దూరం అయిపోయినట్టుంది బ్రతికి బాగుంటే వెళ్ళగానే బ్యాటరీ వేస్తానే అంతాక ఈ పుల్లలు వెలిగించి ఆ వెలుగులో నాకు తోడుందో గాని అదంతా ఎందుకు వెలిగిందా లేదా కూర్చోండి మీ ఆడవాళ్ళు తలుచుకుంటే ఎలాగైనా మంట పెట్టగలరని ఇప్పుడే అర్థమైంది నథింగ్ కూర్చోలేదు సార్ పడిపోయాను ఏంటో సార్ మన బతుకులు వీళ్ళ షూటింగ్ ఏమో గానీ మన చావుకొచ్చింది సార్ చచ్చినా బతికినా మన డ్యూటీ మనం చేయాల్సిందే కదా లేలే లే రా పరుపు రాయిలా ఉంది నాకు నిద్ర పడుతుంది బండరాయి మీద మరో బండరాయి అడ్జస్ట్ అవటంలో వింతేమీ లేదు నీతో పోట్లాడే ఓపిక నాకు లేదు నోరు మూసుకొని పడుకో ఆకలేస్తుంది నాకు కూడా ఏం చేద్దాం
ఈ ఆకులు తినడానికి పనికిరావు. ఆకులు మేకలు తింటాయి, మనుషులు కాదు. ఆకలి మర్చిపోవాలంటే ముందు మనల్ని మనం మర్చిపోయే పని ఒకటి చేయాలి. ఇప్పుడేం చేద్దాం? నువ్వు జనరల్గా ఏం చేస్తే లోకాన్ని మర్చిపోతావు? నిద్రపోతే. ఓవర్ యాక్షన్ వద్దు, నిద్ర రాకే కదా ఈ ఏడుపంతా. అది కాదు, నీకు ఇష్టమైన పని చేస్తే లోకాన్ని మర్చిపోతావు అనుకునేది ఏంటి? డాన్స్. మరి మీరు? యాక్టింగ్. అయితే ఓ పని చేద్దాం, నువ్వు డాన్స్ చేయి, నేను ఏదైనా యాక్టింగ్ చేస్తా. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యురాలిని, నాలోని డాన్సర్ని ఆకలి మింగేసింది. నాకిప్పుడు అంత ఓపిక లేదు. మరేం చేద్దాం? నేను మీ డాన్స్ చూశాను, చాలా బాగా చేస్తారు. కానీ యాక్టింగ్ చూడలేదు. మీరు యాక్ట్ చేయండి, నేను చూస్తాను. అంటే దుర్యోధనుడిలా ఏకపాత్ర అభినయం చేయాలా? నా వల్ల కాదు. మరేం చేస్తారు? ఇద్దరం కలిసి ఏదైనా స్కిట్ చేద్దాం. ఓకే, మీరే చెప్పండి. నువ్వేమో గయ్యాళ్ళి పెళ్ళావంట, నేనేమో నిన్ను బాగా కుమ్మేసే మొగుండంట. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. స్కిట్స్ లో కూడా మీ డామినేషనే చూపించుకోవాలని చూస్తున్నారా? ఆ పప్పులే ఉడకవు. నువ్వు మాత్రం ఏం తక్కువ? స్కిట్స్ లో కూడా మాట పడ్డానికి ఒప్పుకో కదా. దీస్ మేఘమాల. మళ్ళీ నీ పేరెత్తుకు. ఓకే, లీవ్ ఇట్. వన్ ఐడియా, మనం లవర్స్ లాగా యాక్ట్ చేద్దాం. ఓకే, ఏ కాన్సెప్ట్ మీద వెళ్దాం? హలో. హలో, ఆకలి వస్తుంది, రెస్టారెంట్ కి వెళ్దాం రా డియర్. ఓకే డార్లింగ్, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటా. ఆలస్యమైతే క్షణం ఒక యుగంలా గడిపేస్తా. బాయ్ బాయ్. ఇప్పుడు నేను రెస్టారెంట్ కి వచ్చేసాను, నీకోసం వెయిట్ చేస్తూ కాల్ చేస్తాను. ఓకే ఓకే. హలో. ఏయ్, ఇంకా రావేంటి? వచ్చాడు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏయ్, ఎక్కువగా మాట్లాడావంటే నేను చచ్చినా రాను. కొంచెం కూడా ఈస్థెటిక్ సెన్స్ లేదు. ఏయ్ అయ్యా మహాశయ, నువ్వు హీరో అన్న సంగతి మర్చిపోవు. ఒక లవర్ లాగా, ఒక మనసున్న మనిషిలాగా కాస్త పోయిటిక్ గా మాట్లాడు స్వామి. ఓకే ఓకే, అర్థమైందిలే. వచ్చావా మేఘమాల? వచ్చావా బంగారం? నీకోసం వేచి వేచి కళ్ళు కాయలు కాసి పళ్ళయి. కాయలు పళ్ళు అనకండి, ఆకలి గుర్తొస్తుంది. ఇలా మరీ డ్రామాటిక్ గా వద్దు, కొంచెం నాచురల్ గా, కొంచెం పొయెటిక్ గా. మీరు నిజంగా ఎవరితోనైనా ప్రేమలో పడితే, ఎన్నో రోజుల తర్వాత మీరు కలిస్తే ఎంత నాచురల్ గా, ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారో ఊహించుకొని చెప్పండి. ఓకే వెయిట్ వెయిట్, అర్థమైంది. చూశాను నిన్ను కలిసిన ఆ రోజు, ఆ క్షణం నా మనసులో నీ మీద నాకున్న ప్రేమనంతా ఒక్కసారిగా చెప్పేయాలనుకున్నాను. కానీ ఏదో భయం, ఏదో బాధ, ఇన్ని సంవత్సరాలుగా నీ మీద పెంచుకున్న ప్రేమని నువ్వెక్కడ కాదంటావేమో అని. అదే జరిగితే ఆ క్షణమే నాలో ప్రాణం పోతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది
ప్రేమించేది నిన్నే. నువ్వు గుర్తొచ్చిన ప్రతి క్షణం ఊపిరి ఆగిపోతుందేమో అన్నంతగా నా గుండె చలించిపోతుంది. ఏదో తెలియని ఫీలింగ్ నన్ను నీడలా వెంటాడుతుంది. నీకు చేరువుగా నీ పక్కనుండాలని, అది గొడవ పడినా కొట్టుకున్నా ఏం చేసినా నీతోనే ఉండాలని, ఆ పురూప క్షణాన్ని జీవితం అంతా గుర్తుంచుకోవాలని, గుండె కొట్టుకుంటున్న ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ చావంటూ వస్తే అది ఒక్క క్షణం ముందు తెలిస్తే అప్పుడు ఆ క్షణం నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పించుకోవాలని, ఆ ప్రేమను 1000 జన్మలకు సరిపడా నాతో తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంతగా నిన్ను ఇష్టపడుతున్న నాకు నీ ప్రేమను పంచుతావా? ప్రేమిస్తున్నావని ఒక్క మాట, ఒక్క మాట చెప్పు, జీవితం అంతా నీ ప్రేమకు బానిసై ప్రాణంగా చూసుకుంటాను. చెప్పు, ప్రేమిస్తావా? 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 పడిపోయావు కదూ, పడిపోయావులే. అంత సీన్ ఏం లేదు, ఏదో బాగా చేసావని కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే అంతే. అవునా? నిజమా? మరి ఏవో 4 ముక్కలు డైలాగులు చెప్పేస్తే పడిపోతాను అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి.